మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామితో పాటు ఈ క్షేత్రం చుట్టూ ఉన్న అష్టనందులను దర్శిస్తే అనంత కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఆ అష్టనందులను మనము దర్శించుకుందానండి. మహానంది క్షేత్రంలో మహానందీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న నవనందులను కూడా దర్శించుకుంటేనే ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భాగ్యం లభిస్తుందని చెబుతారు. నవనందులలో మొదటిది ప్రథమ నంది. ఇది నంద్యాలకు నైరుతి భాగాన చేమకాలువ ఒడ్డున దర్శనమిస్తుంది. బ్రహ్మ పూర్వం ఇక్కడ తపమాచరించాడని ఆయన కోరిక మేరకు శివుడు ఇక్కడ ప్రథమ నందీశ్వరుడై కొలువయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. నవనందులలో రెండవది నాగనంది. ఇది నంద్యాల పట్టణ మండలి ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనమిస్తుంది. నాగుల తపస్సుకు మెచ్చిన నందివాహనుడు వారికి అభయమసగి కాపాడినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. నవనందులలో మూడవది వినాయక నంది. ఇది మహానందికి ఆగ్నేయ భాగాన ఆలయానికి అతి సమీపంలో దర్శనమిస్తుంది. ఇచట పూర్వము వినాయకుడు విజయయాత్రకు వెళుతూ నందీశ్వరుని గురించి తపస్సు చేసి అనుగ్రహం పొందినట్లు వినాయకుని కోరిక మేరకు వినాయక నంది అనే పేర ఈ క్షేత్రం ఖ్యాతి చెందినట్లు అవగతమవుతోంది. నవనందులలో నాలుగవది గరుడ నంది. ఇది మహానందికి పడమటి భాగాన ఉంది. పూర్వం ఇచట మాతృదాస్య విముక్తిని కోరి గరుత్మంతుడు అమృత కలశాన్ని తేవటానికి బయలుదేరుతూ విజయాన్ని చేకూర్చటానికి పరమేశ్వరుని గురించి తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందాడట. ఆనాటి నుంచి ఈ ప్రదేశం గరుడ నందిగా ప్రసిద్ధి చెందింది. నవనందులలో ఐదవది శివనంది లేక రుద్రనంది. ఇది మహానందికి ఉత్తర భాగాన 6 మైళ్ల దూరంలో కడమల కాల్వా